ओके सर करें వ్యాక్సినేషన్ ఉందండి అందరూ తప్పకుండా ఇంజెక్షన్ వేయించుకోవాలా లేదంటే మన కరోనా కూడా అప్పుడప్పుడు విజృంభిస్తూనే ఉందండి అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలి మన ప్రతి ఒక్కరు కూడా ఇంజెక్షన్ వేయించుకోవాలి పంచ దేశాలను సైతం ఉనికించిన కరోనా మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వ్యాక్సిన్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ ద్వారా రూపుమాపడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది కూడా వాక్సినేషన్ తీసుకున్నారు వాక్సినేషన్ తీసుకోవడం ద్వారానే కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఇప్పుడు ఏందంటే ప్రతి వార్డ్ లో కూడా ఈ వాక్సినేషన్ ప్రోగ్రామ్ ను పెట్టడం జరుగుతుంది అంటే వాక్సినేషన్ మీ దగ్గరికే వస్తుంది కోవిడ్ వాక్సినేషన్ కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంట్లో ఉన్న నలుగురు ఉన్న ఐదుగురు ఉన్న కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా వాక్సినేషన్ తీసుకోవాలని కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా అదే విధంగా వాక్సినేషన్ వల్ల మనము ఏందంటే
ఒక కవచం లాంటిది వాక్సినేషన్ వాక్సినేషన్ తీసుకుంటే రోగాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా వాక్సినేషన్ చేసుకోండి చాలా వరకు తగ్గుముఖం పట్టింది కానీ ఆ తగ్గుముఖం పట్టడానికి కూడా మనమే బాధ్యులం ఏందంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి మాస్కులు కూడా ధరించండి ఎందుకంటే వినాయక చవితి జరుగుతుంది కాబట్టి ఆ వినాయక చవితి ఉత్సవాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు ప్రజలు కానీ ఒక కరోనా మహమ్మారి ఉందని కూడా మర్చిపోకండి అందుకే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూడా ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నా అదే విధంగా మన స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్లు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనిపించే నాయకుడు కాబట్టి ఈ రోజు కరోనా వచ్చినా కూడా సూర్యాపేట జిల్లాలో అమోఘమైన ఒక హాస్పిటల్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కరోనా వచ్చినా మాకు ఏం భయం లేదు సరైన చికిత్స హాస్పిటల్లో ఇప్పించగలుగుతారు అనే విధంగా ఈ రోజు హాస్పిటల్ని తీర్చిదిద్దడం కూడా మంత్రివర్లు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా జరుపుకుంటున్నాం అదే విధంగా కూడా ఈ కరోనా వ్యాక్సిన్ అరకట్టే విషయంలో సహకరిస్తున్న డాక్టర్స్కి కానివ్వండి నర్సులకు కానివ్వండి అదే విధంగా ముఖ్యంగా ప్రజలను తరలించే భాగంలో ఆర్పీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఇంకో ముఖ్య విషయం కరోనా వ్యాక్సిన్ కరోనాను అరికట్టడానికి కూడా మా మున్సిపాలిటీ నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి కూడా ఎప్పటికప్పుడు మేము బ్లీచింగ్ కానివ్వండి మొత్తం కూడా శానిటేషన్ ద్వారా అంతా నీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మున్సిపాలిటీ ద్వారా అన్ని వార్డులలో కూడా ఇది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ రోజు 9వ వార్డులో కానివ్వండి 39వ వార్డులో 39వ వార్డు కౌన్సిలర్ గారు అదే విధంగా 31వ 32వ వార్డులో కూడా 22వ వార్డులో కూడా వైస్ చైర్పర్సన్ పుట్ట కిషోర్ గారి వార్డులో కూడా ఇప్పించడం జరిగింది కాబట్టి ఈ వ్యాక్సిన్ భాగంలో పాల్గొంటున్న వారందరికీ నా యొక్క నమస్కారాలు అదే విధంగా ఈ వ్యాక్సిన్ భాగంలో కూడా స్పెషల్ ఆఫీసర్ మెడికల్ స్పెషల్ ఆఫీసర్ కూడా శిరీష గారు కూడా ప్రతి ఒక్క వార్డును కూడా విజిట్ చేస్తూ కమిషనర్ గారు శిరీష గారు కూడా ఉషా గారు కూడా ప్రతి ఒక్క వార్డును విజిట్ చేస్తూ అన్నీ కూడా చూసుకుంటారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆర్పీలు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ వారికి చెప్పాలి చెప్పి వ్యాక్సినేషన్ వేయించుకుంటేనే మంచిది అని మీరు మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకురావాలని కూడా వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా వాక్సినేషన్ రహిత సూర్యాపేట పట్టణంగా తీర్చిదిద్దాలని కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన గౌరవ విద్యుశాఖ మంత్రులు గుండకంట జయేష్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో పట్టణాల్లో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా 26 వార్డులో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మున్సిపల్ సిబ్బందికి మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. అపరావు గారు కొద్ది అడిగారు కానీ మీరు అడిగారు ఓకే ఓకే కాదు కౌన్సిలర్ రావాలని శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గోపమాని వెంకటనారాయణ గౌడ్ గారికి మరియు మార్కెట్ డైరెక్టర్ శర్మ గారికి మరియు మిగతా నాయకులందరికీ పేరు పేరిన మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు జిల్లా నాయకుడు బైరి వెంకన్న గౌడ్ గారికి మరియు 40వ వార్డు నాయకుడు సరిగంటి శ్రీనివాస గారికి మరియు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంద్రశ్చాగ్నేశ్వరాష్టం ధారయతాన్ ధర్మో దేవేన్ వాచం ధర్మ స్వాం విశ్వరాజ్ మహాత్మ
जरगना
అన్నా పక్కదర్కి మీరాబాయ్ ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చినందుక మళ్ళీ మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ నల్లటం పొంది ఆ డబ్బు అంతా తీసుకొస్తాను, కుటుంబానికి 15 లక్షలు పంచుతానని చెప్పాడు. పంచినందుక బీజేపీ మళ్ళీ మళ్ళీ గెలుస్తోంది. మత సామరస్యం కాపాడతా అని చెప్పిన వాడు హిందూ ముస్లింలు చర్చి పెట్టి ఎన్ని ప్రాణం తీశారు, ఎన్ని దుకాణ చట్టాలు తీసుకొచ్చారు, అందుక బీజేపీ గెలిచారు. కాబట్టి బీజేపీ ప్రజలకు సేవ చేసి మేలు చేసి చెప్పిన వాదనలు అమలు చేసి కాదు గెలుస్తోంది, అది గెలుస్తోంది మత చర్చి పెట్టి. ఇప్పుడు తెలంగాణలో కూడా ముస్లింలు హిందువులు మత చర్చి పెట్టాలి, అప్పుడే ముస్లింకి వ్యతిరేకత పెరుగుతుంది, హిందువులంతా నా ఓట్లు వేస్తారని ఒక కుట్రతో కుట్రల సిద్ధాంతంతో బీజేపీ తెలంగాణలో ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్ర కమ్యూనిస్ట్ పొలిటి గడ్డైనటువంటి తెలంగాణలో సాగనిచ్చే సమస్య లేదు. నేను ఎదుర్కొంటున్నాను ఈ గడ్డను, ఈ ఆటలు సాగమని చెప్పాను. ఆ రకమైన మతోన్మాదాన్ని ఎదిరించడం కోసమే మనం తెలంగాణ వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి బీజేపీ చరిత్ర తెలంగాణ పోరాటాలు ఎక్కడన్నా ఒక బీజేపీ కార్యకర్త పాల్గొన్న కహలా ఉందా? లేదు. తెలంగాణ పోరాటమే కాదు, స్వాతంత్ర పోరాటంలో కూడా బీజేపీ పాల్గొంది. పాల్గొనకపోగా స్వాతంత్ర పోరాటం జరుగుతున్న బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుగైనటువంటి చరిత్ర బీజేపీ పార్టీ, బ్రిటిష్ వాళ్ళతో ఆలోచించబడిన చరిత్ర బీజేపీ వాళ్ళు. అంతేకాదు స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించి జాతి పెద్దగా కీర్తి వహించినటువంటి గాంధీ మహాత్ముల్ని చంపినటువంటి దుర్మార్గులు దాటితే దేశభక్తులుగా పోగొడుతున్నటువంటి కుటిల పార్టీ బీజేపీ. అట్లాంటి బీజేపీ తెలంగాణ పోరాటాన్ని సభలు పెట్టడం కాదు, కనీసం ఆ జెండా వైపు చూసే అర్హత కూడా లేదనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈనాడు బీజేపీ చేస్తున్న కుటుంబ యత్నాలు మనం ఖండించాలి, ఆ సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా తెలంగాణ పోరాట వారసత్వాన్ని మనం కొనసాగించాలి. ఎందుకని తీసుకొస్తున్నాను కాదు, బీజేపీ నాయకులకు వాస్తవాలు తెలియదా? ఇది దోపిడీ వ్యతిరేక పోరాటం తప్ప మత వ్యతిరేక పోరాటం కాదని తెలియదా? తెలుసు వాళ్ళు. కానీ బీజేపీ ఉద్దేశం వాళ్ళ పార్టీ పెరగాలంటే మతాల మధ్య చర్చ పెట్టాలి, ఇది కాదు. తెలంగాణలో కోరుకుంటున్నాడు బీజేపీ ఎలా కలుగుతుంది? వేరే వేరే పార్టీలు పెరగాలంటే ప్రజలు సేవ చేస్తాయి, స్త్రీలు వాళ్ళకి సహాయాలు చేస్తాయి, భూమి కోసం పోరాటాలు చేస్తాయి, ధర తగ్గాలు పోరాటం చేస్తాయి, ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తాయి. ఇట్లాంటి సేవలని సార్ అందరు పడతారు.
అన్ని దళిత గిరిజన కుటుంబాలన్నింటికి కూడా వెంటనే 10 లక్షల రూపాయలు రైతు బంధు ఇవ్వాలని మీరు 10 లక్షల రూపాయలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన దళితుల పక్షాన అండగా ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే తప్పకుండా నిన్ను 2023లో తప్పకుండా ఇంటికి పంపడం ఖాయం. నిన్ను కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని నీ మంత్రులను తప్పకుండా చెంచెలగూడ జైలుకో చెర్లపల్లి జైలుకో పంపించడం ఖాయం. నువ్వు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి రాక్షస పాలనకు వ్యతిరేకంగా అన్ని వామపక్షాలు ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులు సకల జనులు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ రేపు 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినం సందర్భంగా మా పిసిసి అధ్యక్షులు ఆగస్టు 9న అంటే క్విట్ ఇండియా ఆ రోజు క్విట్ ఇండియా అంటే తెల్లవాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఏ విధంగా అయితే ఆనాడు పిలుపునిచ్చిందో 17వ తారీఖు అంటే మన స్వాతంత్రం మన విమోచన దినం. అందుకే రేపు చలో గజ్వేల్ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి బూత్ నుంచి 9 మంది కార్యకర్తలు తరలివచ్చి సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త చలో గజ్వేల్కు రావాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.